గుడ్ మార్నింగ్ ఉండాలి ఈరోజు మనం అతివాదులు మితవాదులు ఈ ఏరి నుంచి మనకు తప్పకుండా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక మార్క్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఈ అతివాదుల్ని మితవాదుల్ని షార్ట్కట్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అనేది నేను ఈ వీడియోని చేస్తున్న చూడండి చాలా సార్లు మనం ఎన్నిసార్లు చదివినా కూడా మనం చదివినంత సేపే గుర్తుంటుంది కానీ తర్వాత మితవాదులు ఎవరు అతివాదులు ఎవరు అనేది కన్ఫ్యూజ్ అనేది ఏర్పడుతుంది కాబట్టి మనకు ఆ కన్ఫ్యూజ్ లేకుండా ఈ షార్ట్ కట్ కోడ్ మీకు గుర్తున్నట్టయితే సులభంగా రేపు జరగబోయే ఎగ్జామ్లలో ఈ కింది వానలో అతివాదులు కాని వారెవరు మితవాదులు కాని వారెవరు అని అడిగినప్పుడు సులభంగా మనం ఈ కోడ్ గుర్తుంటే పెట్టొచ్చండి తప్పకుండా ఏరియా నుంచి అయితే ఒక మార్క్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ కోడ్ ఎందుకు చూద్దాం ముందుగా ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా నుంచి మరింత సమాచారం మీకు రావడం జరుగుతుంది చూడండి కోడ్ ఆ కోడ్ చూడడానికి హాస్యాస్పదంగా ఉన్నా అంటే నవ్వే విధంగా ఉన్నా కూడా మనకు కావాల్సింది బిట్టు రావాలండి మనకి ఎగ్జామ్లో బిట్టు గుర్తుండే విధంగా ఉంటే సరిపోతుంది చూడడానికి కొంచెం నవ్వే విధంగా ఉండొచ్చు కానీ ఆ కోడ్ చూడండి సుమ రఘుని చూసి ఫిదా అయ్యింది సుమ రఘును చూసి ఫిదా అయింది ఇది మితవాదులకు కోడ్ అండి మితవాదుల యుగం అంటే మనకు పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుంచి పంతొమ్మిది వందల ఐదు వరకు మితవాదుల యుగం అదేవిధంగా పంతొమ్మిది వందల ఐదు నుంచి పంతొమ్మిది వందల పంతొమ్మిది వరకు అతివాదుల యుగం తర్వాత మనకు గాంధీ యుగం అనేది పంతొమ్మిది వందల ఇరవై నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు గాంధీ యుగం అండి ఇప్పుడు మనం మితవాదుల గురించి తెలుసుకుందాం చూడండి ఈ కోడ్ కూడా మితవాదులకు సంబంధించిన కోడ్ మితవాదుల కోడ్ ఏంటంటే సుమ రఘుని చూసి ఫిదా అయ్యింది సింపుల్గా గుర్తుండే కోడ్ అండి ఇది సు అంటే సురేంద్రనాథ్ బెనర్జీ అండి సు అంటే సురేంద్రనాథ్ బెనర్జీ మా అంటే మదన్ మోహన్ మాలవ్య రా అంటే రాజ్ బిహారీ ఘోష్ గు అన్నం కదా రఘులో గు అంటే గా గు అంటే గోపాలకృష్ణ గోఖలే చూసి ఫిదా అయింది ఫి అంటే మనకు ఫిరోషా మెహతా అండి ఫి అంటే ఫిరోషా మెహ మెహతా ద ఫిదాలో దా అంటే దాదాబాయి నవరుజీ మరొకసారి చూడండి సుమా రఘుని చూసి ఫిదా అయ్యింది ఇది మితవాదుల కోడ్ సు అంటే సురేంద్రనాథ్ బెనర్జీ మా అంటే మదన్ మోహన్ మాలవ్య రా అంటే రాజ్బిహారీ ఘోష్ గు అంటే గోపాలకృష్ణ గోఖలే ఫిదలో ఫీ అంటే ఫిరోజ్ షా మెహతా ద అంటే దాదాబాయి నవరోజీ అయితే మనకు మితవాదులలో ముఖ్యమైన వ్యక్తులకు సంబంధించిన కోడ్ చేయడం జరిగింది అదేవిధంగా అతివాదులు చేసినట్టయితే మీ అందరికి కూడా తెలుసు ఇది మళ్ళీ గుర్తుండడానికి కొరకు చేయడం జరిగింది లాల్ బాల్ పాల్ ఘోష్ లాల్ బాల్ పాల్ ఘోష్ మనకు లాల్ బాల్ పాల్ ముగ్గురు తెలుసు కానీ ఘోష్ అనేది తెలియదు అతివాదులలో లాల్ అంటే లాలా లజపతి రాయ్ బాల్ అంటే బాలా గంగాధర్ తిలక్ పాల్ అంటే బిపిన్ చంద్ర పాల్ ఘోష్ అంటే అరవిందో ఘోష్ అండి అరవిందో ఘోష్ ఈ నలుగురు కూడా అతివాదులండి లాల్ బాల్ పాల్ ఈ నలుగురు కూడా అతివాదులు అదేవిధంగా మితవాదులైతే సుమా రఘుని చూసి ఫిదా అయింది కోడ్ అనేది మితవాదులకు సంబంధించింది ఇంకా ఇలాంటి కోళ్ళు మరెన్నో కోళ్ళు ఇండియనిస్టిక్ సంబంధించి పాలిటిక్ సంబంధించి తెలంగాణ స్టేటిక్ సంబంధించి జనరల్ సైన్స్కి సంబంధించిన కట్ కోర్సు మరెన్నో మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తుంటాను ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా నుంచి మరింత సమాచారం మీకు రావడం జరుగుతుంది సాధ్యమైనంత వరకు మా వీడియోల్ని షేర్ చేయడానికి ప్రయత్నించండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్